రాష్ట్ర చరిత్రలో 3 నెలలలోనే పాలనపై పట్టుకోల్పోయిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురజాలలో జరగనున్న బహిరంగ సభకు వెళ్లకుండా పోలీసులు ఆయనను సత్యంపల్లిలో అడ్డుకున్నారు. సత్యంపల్లిలో కన్నా మీడియాతో మాట్లాడుతూ తన అసమర్థతను జగన్ 3 నెలలలోనే ప్రదర్శించుకున్నాడని చెప్పారు. ఇవాళ జరిగిన అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. పల్నాడులో జరుగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. ఇసుకను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 3 మాసాల్లోనే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుకోలిపోయినటువంటి ముఖ్యమంత్రి నేను ఇంత ముందు ఎప్పుడు చూడలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. తాను ఒకటి చెప్తున్నాడు, క్షేత్రస్థాయిలో ఒకటి జరుగుతుంది. ఈ రకంగా మరి తన అసమర్థతను 3 మాసాల్లోనే ప్రదర్శించుకున్నటువంటి ముఖ్యమంత్రి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పల్నాడులో జరిగేటువంటి దాడుల్ని ఇమ్మీడియట్ గా ఆపాలి. ఎండోమెంట్ భూముల విషయంలో తీవ్రంగా మేము భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపడతాం. ఇక ముందు కూడా వెంటనే ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ 3 ఇష్యూల మీద ఇమీడియట్ గా ప్రభుత్వం రెక్టిఫై చేయకపోతే వారం రోజులు టైం ఇస్తున్నాం, లేకపోతే మళ్లీ మరొకసారి ధర్నా విజయవాడలో మళ్లీ ధర్నా చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ జరిగినటువంటి అప్రజాస్వామిక చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎక్కడికి గ్రామాల మీదకి దాడులు పోట్ల, ఎక్కడికి దొంగిలు పోట్ల, ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్తున్నాం. ఈ ప్రభుత్వంలో శాంతియుతంగా కూడా ధర్నా చేసేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి క్రియేట్ చేసినారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేటువంటి పరిస్థితి, ఆఖరికి మీడియా గొంతు కూడా నొక్కుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం మనం మధ్యలో టీవీ 5 ఆంధ్రజ్యోతి రెండింటిని కూడా. అసలు ఎందుకు 3 మాసాల్లో నీ ముఖ్యమంత్రి ఇంత భయపడుతున్నాడో నాకైతే అర్థం కావట్లా. భయపడి పిరికిపంద చర్యలు తప్ప ఇంకేమన్నా ఉన్నాయండి? నువ్వు చెప్పావు అవినీతి పరిపాలన అందిస్తా అన్నావు, మంచి ముఖ్యమంత్రిగా ఉంటానన్నావు, బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర పరిపాలన చేస్తానని చెప్పావు. చెప్పి 3 మాసాల్లోనే ఇంత భయం ఎందుకండి? నాకు అర్థం కావట్లేదు. చెదిక మెజారిటీ నీకు ఇచ్చినటువంటి 3 మాసాల్లోనే ఈ రకంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ వాటిని ప్రశ్నించినటువంటి వాళ్ళని వాళ్ళు గొంతు నిలిపేటువంటి కార్యక్రమం ఉన్నటువంటిది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాను.